గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు దివ్య డైమండ్స్. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, జ్యోతిష శాస్త్ర పరంగా రత్న శాస్త్ర పరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియజేయడానికి ఈరోజు రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, రత్నాలు ధరించడం వల్ల అదృష్టం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు కదా, అసలు రత్నాలు ధరించడం వల్ల అదృష్టం ఎలా కలుగుతుంది, మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఈ రత్నాలు అనేది, అసలు ఈ రత్నాలు ఎలా పుడుతున్నాయి, ఎక్కడి నుంచి పుడుతున్నాయి? అదేనండి. సో కాకపోతే రత్నాలు భూమిల నుండే పుడుతున్నాయి. సో భూమి అడుగు భాగంలో నుండి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది రత్నాలు తయారవడానికి. సో రత్నాలు పుట్టుక అనేది ఈ విధంగా ఉంది. కాకపోతే నవరత్నాలలో రెండు రత్నాలు మాత్రం సముద్రం నుండి వస్తున్నాయి, అవే ముత్యము, పగడం. ఈ రెండు రత్నాలు సముద్రం నుండి వస్తున్నాయి, మిగతా ఏడు రత్నాలు భూమిల నుండి వస్తున్నాయి. కాకపోతే ఇక రత్నాలు అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటే, మీరు ఒక్క పాయింట్ మీద నమ్మొచ్చండి, ఈ రత్నాలను మాలాంటి సంస్థలు కానీ ఏ ఒక్క ఇండివిజువల్ కంపెనీస్ కానీ రత్నాలను క్రియేట్ చేయలే, తయారు చేయలే. అదే ఇక్కడ సమస్య ఏంటంటే, సహజ సిద్ధంగా వచ్చిన రత్నాలు ఇలాంటి మహిమాన్వితమైన ప్రభావాలు ఉంటాయి, అదే మ్యాన్ క్రియేటెడ్ స్టోన్స్ వల్ల నష్టాలు ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి నా కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగినందువల్ల రత్నాలను తయారు చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు కొన్ని గంటల్లోనే. సహజ యాక్చువల్లీ నేచురల్ పద్ధతి ఏంటి, అసలు రత్నాలు తయారవడానికి భూమి అడుగు భాగంలో అప్పర్ మ్యాంటిల్ అన్న ఏరియాలో కోరు, ఇన్నర్ కోరు, ఔటర్ కోరు, లోవర్ మ్యాంటిల్, అప్పర్ మ్యాంటిల్, సర్ఫేస్, ఈ విధంగా భూమిని మనం సెక్షన్ చేసినట్టయితే అప్పర్ మ్యాంటిల్లో రత్నాలు తయారవుతున్నాయి. ఆ తయారీ విధానానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని మనకు రత్నశాస్త్రం చెప్తుంది. ఇలా వందల సంవత్సరాలు పడుతుంది ఒక రత్నం తయారవడానికి. ఆ తర్వాత రత్నం తయారైన తర్వాత కూడా అది మనకు పబ్లిక్ అందడానికి, మరి న్యాచురల్గా అందడానికి ఏంటంటే వాల్కనోస్ ద్వారా రత్నాలు వస్తున్నాయి. ఇంత సహజ సిద్ధమైన పద్ధతి ఒక రత్నాలకు ఉంది. ఇంత ఇంపార్టెన్స్ ఎందుకుందంటే, రత్నాలు ఒక్క ప్రభావం కోసం కాదు, మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మానవాళిపై. అండ్ అదిగాక యుగాల నుండి రత్నాల ప్రస్తావన ఉంది. ఈ భూమి మీద ఏదైనా అదృష్టాన్ని ప్రభావితం చేస్తుందంటే ఒక రత్నాలు మాత్రమే చేస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈవెన్ సైన్స్ కూడా కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. సో కాబట్టి మనం వీఆర్ ఫోర్స్డ్ టు బిలీవ్ దిస్ సిస్టమ్. కాకపోతే మ్యాన్ క్రియేటెడ్ స్టోన్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, దానివల్ల ఇంకా డైరెక్ట్గా నష్టం ఉంటుందని మేము ఎన్నో సందర్భాలు చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నందువల్ల కొన్ని గంటల్లో తయారు చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, రేడియో యాక్టివిటీ రేస్ లాంటివి ఒక మనిషికి హానికరమైన ఏవైతే రేస్ ఉంటాయో అవి అందులో ఇంజెక్ట్ అవుతుంటాయి. ఆ ఇంజెక్ట్ అవ్వడం వల్ల అది మనం ధరించినప్పుడు దాని ద్వారా రేస్ ఏదైతే పాస్ అయ్యి మన బాడీలో పడతాయో, దట్ ఈస్ హార్మ్ఫుల్ టు ద బాడీ. సో ఈ విధంగా ఇది హార్మ్ఫుల్ టు ద బాడీ అని కూడా వరల్డ్ రెప్యూటెడ్ ల్యాబొరేటరీస్ డిక్లేర్ అయినాయి. సో మరి ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఎవరైతే రత్నాన్ని శాస్త్రాన్ని నమ్ముతున్నారో, మీరు జాతి రత్నం అని నమ్మాలంటే ఇప్పుడు ప్రపంచమంతా ఎలా నమ్ముతుంది, ఆ విధంగా నమ్మాలి. ఇప్పుడు మేము ఇచ్చే అవేర్నెస్ వల్ల చాలామంది సర్టిఫికెట్ లేకుండా కొనొద్దు అని మేము ఎంతోమందికి చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఏమైపోయిందంటే, డూప్లికేట్ స్టోన్తో పాటు ఫేక్ సర్టిఫికెట్ పెట్టి కూడా అమ్మేస్తున్నారు. ఇప్పుడు జనాలకు ఇంకా బాధ్యత ఏం పెరిగిపోయింది, అది ప్రతి పీస్ ఆఫ్ పేపర్ అది సర్టిఫికెట్ అవునా కాదా, దాన్ని ఎలా స్టడీ చేసుకోవాలనే అంశం కూడా అది మీదే బాధ్యత అయిపోయింది. కాబట్టి ఏదేమైనా మీరు చూసుకోవాలి ఏంటంటే, జాతి రత్నం అంటే ఎలా నమ్మాలి, ఎవరిని నమ్మాలి, ఇలాంటి ఎన్నో అంశాలు ఉన్నాయండి రత్నధారణ విషయంలో. ఎందుకున్నాయంటే, ఒకవేళ డూప్లికేట్ అయితే మీ డబ్బులు పోవడమే కాకుండా మీకు నిజంగా నష్టం, ఆరోగ్యం పైన హాని చూపిస్తాయి. కాబట్టి మీరు రత్నాలు కొనే ముందు ఎక్కడైనా దివ్య డైమండ్స్కి వచ్చి ఒకసారి చూడండి, అసలు జాతి రత్నాలు ఎలా ఉంటాయి, మ్యాన్ క్రియేటెడ్ స్టోన్స్. ఇప్పుడు మా దగ్గర ల్యాబొరేటరీ ఉన్నందువల్ల మేము ప్రతి రత్నము శాంపుల్ పీసెస్గా ఉంటాయి. ఇప్పుడు డూప్లికేట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటేనే జాతి రత్నం గురించి విలువ తెలుస్తుంది. ఇలాగ ల్యాబొరేటరీలో అన్ని శాంపుల్ పీసెస్ ఉంటాయి. సో అవన్నీ మీకు చూపిస్తాం, మీకు ఏమైనా డౌట్ సబ్జెక్ట్ మీద ఉంటే. సో ఆ విధంగా దివ్య డైమండ్స్ అవేర్నెస్ కోసం కూడా ఎన్నో ఫ్రీ జెమ్ టెస్టింగ్ క్యాంప్స్, అవేర్నెస్ ఎన్నో చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రకటనలు ఇచ్చే చాలామంది డూప్లికేట్స్ అంటగడుతున్నారు జనాలకు. సో కాబట్టి ఈ విధంగా ఉంది కాబట్టి, దివ్య డైమండ్స్ బాన్ టు ఇరాడికేట్ డూప్లికేట్ స్టోన్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ శాస్త్రాలను ప్రొటెక్ట్ చేయాలని సబ్జెక్ట్ ఇంతవరకు ఏ ప్రొఫెషనల్ ఈ విధంగా మీకు చెప్పలేదు ఇంతవరకు చరిత్రలో. మేమెందుకు చెప్తున్నామనంటే, నిజంగా దీనివల్ల నష్టం కూడా ఉంది కదా. అంటే ఒకవేళ ఏదో ఒక డూప్లికేట్ పెట్టుకుంటే డబ్బులు పోవడమే కాదు, మీ ఆరోగ్యం పైన పోతుందని అది ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద
ఒక సిన్సియర్ ట్రూ జెమాలజిస్ట్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తున్నాం. అండ్ ఈక్వల్గా మాది నాలెడ్జ్ బేస్డ్ లాగే ఉంటుంది. మీరు వచ్చి మీ ఇప్పుడు మేము ఇచ్చిన రత్నాన్ని, మేము ఇచ్చే కమిట్మెంట్ ఏంటి, దాన్ని కూడా ఎలా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో అంశాలు ఓపెన్గా చెప్పడం జరుగుతుందండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం, నా పేరు మోహన్, హైదరాబాద్. ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2 జూన్ నెల 67. టైం చెప్పండి. ఉదయం 5:45 నిమిషాలు. ఓకే, అండ్ మీరు ఫ్రైడే రోజు అండి పుట్టింది మోహన్? అవునండి. సో ఇంతవరకు ఏదైనా రత్నాలు జెమ్ స్టోన్స్ పెట్టుకున్నారా? అంటే పక్క పెట్టుకోమన్నారండి, పెట్టుకుని కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ఒక మాట ఏంటంటే పచ్చనికి సూటబులే, కాకపోతే సెకండ్ ప్రయారిటీలో పెట్టుకునేది ఉంది. కానీ హెల్త్ ప్రాబ్లమ్ జనరల్గా దీనివల్ల అయితే రాదు. ఒకటి ఒక్కటే ఒక కారణం ఏంటి, ఇంతకుముందే చెప్పాను, డూప్లికేట్ అయితే హెల్త్ ప్రాబ్లం వస్తుందని. బహుశా మీరు పెట్టుకున్న పచ్చ ఒకసారి టెస్ట్ చేయించండి, ఎందుకంటే పెట్టుకుంటే జాతి రత్నమే పెట్టుకోవాలి. అండ్ మీకు పచ్చ సూటబుల్ రత్నమే, కాకపోతే ప్రయారిటీ ఏంటంటే సెకండ్ ప్రయారిటీలో ఉంది. మీకు ఫస్ట్ ప్రయారిటీలు పెట్టుకోవాల్సింది ఏంటంటే నీలం పెట్టుకోవాలి, నీలం తర్వాత పచ్చ పెట్టుకోవాలి. సో ఈ విధంగా సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ కూడా ఉంది. పచ్చ మరి ఏది పెట్టుకున్నా సెకండ్ ప్రయారిటీది ఫస్ట్లో పెట్టుకున్నా నష్టమైతే ఏముండదు. మరి మీకు పెట్టుకున్న తర్వాత హెల్త్ ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా స్టోను, అది మ్యాన్ క్రియేటెడ్ కానీ ఏ చైనా స్టోన్ కానీ ఇలాంటిది అయి ఉంటుంది, మీరు ఒకసారి టెస్ట్ చేయించుకోండి, నెంబర్ వన్. సో పచ్చ అయితే మీకు సూటబులే, బట్ దానికంటే ఫస్ట్ ప్రయారిటీలో నీలం పెట్టుకోవచ్చు అండి. మీకు లైఫ్ లాంగ్గా సూటబుల్ ఉంటుంది భాగ్యాధిపతి. నీలాన్ని, మంచి నీలాన్ని, జాతి నీలాన్ని మీరు పెట్టుకోవాలి. అదే నేను ప్రత్యేకం పదే పదే చెప్పేది, మీరు పెట్టుకుంటే మంచి జాతి రత్నాలే పెట్టుకోండి. ఎక్కడో చోట ఏదో తక్కువ దొరుకుతుందని, గురువుగారు ఇచ్చాడని, ఈయన 50 ఏళ్ళ నుండి పరిచయమని, ఈయన ఎప్పుడో నమ్మకస్తుడని మీరు ఒక్కటే గమనించండి. ఎవరిని నేను బ్లేమ్ చేయట్లేదు. ఇప్పుడు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న బ్లడ్ టెస్ట్ చేయాలంటే ఆ ల్యాబొరేటరీలో మైక్రోస్కోప్ లాంటి ఈక్విప్మెంట్స్ ఉండాలి కదా. ఎందుకంటే ప్రపంచంలో బ్లడ్ను చూసి ఏ డాక్టర్ ఎంత సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ కూడా చెప్పలేడు. అలాంటి సందర్భాల్లో ఒక మైక్రోస్కోప్ లేకుండా డయాగ్నోస్టిక్ సెంటర్లో మనం బ్లడ్ రిపోర్టు మనం నమ్మలేం. అదేవిధంగా ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మైన్యూట్ టెస్ట్, ఒక బ్లడ్ రిపోర్ట్కు మైక్రోస్కోప్ ఒక్కటి అవసరం పడితే, ఇక్కడ రత్నాన్ని కంక్లూడ్ చేయాలంటే, ధృవీకరించాలంటే 3 లెవెల్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్, స్పెసిఫిక్ గ్రావిటీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇలాంటి అన్ని 12 రకాల ఎక్విప్మెంట్స్ అండ్ టెస్ట్ అవసరం. ఈ ఫెసిలిటీస్ లేకుండా ఎక్కడ ఉన్నా, అండ్ ఈ మధ్య మేము ఇచ్చే అవేర్నెస్ వల్ల ఎట్లా అయిపోయిందంటే ఒక విషయం చెప్తుంటే ఇంకో విధంగా మోసం చేస్తూనే ఉన్నారు. ఒక ల్యాబొరేటరీ, ఒక్క ఇన్స్ట్రుమెంట్, ఒక్క మైక్రోస్కోప్ పెట్టుకొని కూడా ఇది ల్యాబొరేటరీ అని నమ్మిస్తున్నారు జనాలను. మీరు ఇంకా అర్థం చేసుకోవాలి, ఫుల్ ప్రెజర్ ల్యాబొరేటరీ అంటే 10-12 ఎక్విప్మెంట్ మినిమం ఉండాలి. అన్నిటిని మించి ఆ ల్యాబొరేటరీకి ధృవీకరణ ఉండాలి, ఎందుకంటే వాడు వాడే మెషినరీ క్యాలిబ్రేటెడ్ అవునా కాదా. ఇప్పుడు చూడండి, ఒక చిన్న రత్నం వెయిట్ 1 క్యారెట్ అని చెప్తున్నాం, క్యారెట్ ఏంది చేతిలో చూసుకొని చెప్తున్నామా? చెప్పట్లేదు కదా. దానికి ఒక మెషిన్ వాడుతున్నాం, ఆ మెషిన్ కరెక్ట్ ఉందా లేదా కూడా మనం క్యాలిబ్రేటెడ్ అయ్యి ఉందా లేదా అన్నది ఒక ఆర్గనైజేషన్ ఏదన్నా అది ధృవీకరించాలి. సో ఇలాగ ల్యాబొరేటరీకి ధృవీకరణ ఎందుకు అవసరం అంటే, వాళ్ళు ఇచ్చే కమిట్మెంట్ అవును కాదు అన్న చెప్పాలంటే మెషినరీ చెప్తుంది కాబట్టి, మెషినరీ క్యాలిబ్రేటెడ్ ఉందా లేదా అన్న అంశాలు కూడా కావాలి. ఇలా ఒకదానికొకటి లింకప్ ఉంది. సో ఏదేమైనా మీరు రత్నాలు, జాతి రత్నాన్ని కొనే ప్రయత్నం చేయండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకవేళ మా దగ్గర కొనలేకపోయినా, ఏ కారణం చేతైనా, ప్రపంచానికి ఎక్కడ కొన్నా ఇలాంటి అంశాలు చూసుకుంటే అప్పుడు మీకు జనరల్గా డూప్లికేట్ మీ చేతికి అందదు. ఎందుకంటే కరెక్ట్ అడ్వైజ్ పెట్టుకుంటేనే ఎంత సర్టిఫైడ్ స్టోన్కి అర్థం ఉంది, ఏదో జబ్బు ఒకటి మందు ఒకటి వేసుకుంటే లాభం లేదు. సో ఇవన్నీ రీసెర్చ్ బేస్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిజంగా రత్నాలు పెట్టుకున్న వాళ్ళు కొన్ని 90% పైన రిజల్ట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇంత వైడ్ స్కోప్ పాజిటివ్ చేంజ్ ఉంది కాబట్టి జనాలకు ఎవరైతే నమ్ముతున్నారో, ఫైనల్ రిసార్ట్గా ఉందో వాళ్ళకు ఈ సబ్జెక్ట్ గురించి అందించడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, ప్రవళిక గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/12/1998. టైం చెప్పండి. 10:45 మార్నింగ్. ఎంత, 88 కదమ్మా? 1998 అంకుల్. ఓ, 98. ఓకే, 10:45 మార్నింగ్? అవునండి. ఓకే, ఎక్కడ పుట్టింది? ఎక్కడ? గోదావరికని. గోదావరికని, ఓకే, వన్ సెకండ్. అండ్ ఇంతవరకు ఏదైనా స్టోన్ పెట్టుకున్నారా? లేదండి. అండ్ 1998 అయితే సండేనా మీరు పుట్టింది వారం? అవునండి. ఓకే, సో మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు జాతి, పచ్చ, డైమండ్ ఈ 2 రత్నాలతో కాంబినేషన్గా పెట్టుకోవాలి. ఇదేంటంటే లైఫ్ లాంగ్గా మీకు ఇప్పుడు మేము ఎప్పుడు దివ్య డైమండ్స్ అడ్వైజ్ చేసినా
లైఫ్ లాంగ్ సూటబుల్ రత్నాలని చెప్తాం. ఎందుకంటే ఈ మధ్య చాలా రకాల ప్రాక్టీసెస్ ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న దశకు ప్రాబ్లం బేసు ఈ విధంగా కూడా పెట్టే విధానం ఉంది రత్నాలు. కాకపోతే ఆ విధానంగా పెట్టేది అంత బెస్ట్ కాదు. ఎందుకంటే ఆ విధంగా పెట్టుకుంటూ పోతే ఇక అన్ని నవరత్నాలు ధరించాల్సి వస్తుంది ఆ దశ ప్రకారం. అది కాకుండా మన తక్కువ బడ్జెట్లో నిజంగా రత్నం యొక్క గొప్పతనం చవి చూడాలంటే జీవితకాలము ప్రతి ఇండివిజువల్కు సరిపడే ఒక లక్కీ స్టోన్ అనేది ఉంటుంది. ఆ రత్నం పెట్టుకుంటేనే లైఫ్ లాంగ్గా మీకు అన్ని ఓవరాల్ ప్రాస్పారిటీ అనేది కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది జాతి పచ్చ అండ్ వజ్రం. జాతి పచ్చని ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు, వజ్రాన్ని డైమండ్ అంటారు. సో క్వాలిటీ కూడా ప్రాధాన్యం ఇంపార్టెంట్ అవుతుంది. సో వజ్రం అయితే వివిఎస్ క్వాలిటీ ఎఫ్ కలర్ ఉండాలి అండ్ జాతి పచ్చ అయితే జాంబియన్ మైండ్స్ది 1 క్యారెట్ ఉన్నా సరిపోతుంది. సో ఈ విధంగా క్వాలిటీ ప్రాధాన్యంగా తీసుకుంటేనే దాని ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే క్వాంటిటీ ఎప్పుడు కాదు. సో ఆ విధంగా ఎన్నో అంశాలు ఉంటాయి. ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ మాధాపూర్ కానీ బేగంపేట కానీ కుక్కడిపల్లి కానీ సంప్రదించవచ్చండి. ఓకే, ఒక ఏవి చూసి తర్వాత కంటిన్యూ చేద్దాం. రైట్, ఇప్పుడు దివ్య డైమండ్స్ కి సంబంధించి ఒక చిన్న ఏవి చూద్దాం. రత్న శాస్త్రం, జెమాలజీ. జెమాలజీ అనబడే రత్నశాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతిరత్నమా, ఉపజాతిరత్నమా, లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతిరత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి. ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతిరత్నం ఎవరు కొన్నా సర్టిఫికెట్ తప్పనిసరి. సర్టిఫికెట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతిరత్నం అని చెప్పడం చాలా కష్టం. Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లే వారి గమ్యం అందరికీ అదృష్టమనే లక్ష్యం. దివ్య డైమండ్స్ జాతిరత్నాలకి పుట్టిల్లు, సౌత్ ఇండియాలోనే 1 డైమండ్స్ సంస్థ, అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి అదృష్టాన్ని కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్య డైమండ్స్. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతిరత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ది ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. దివ్య డైమండ్స్ మాదాపూర్, బేగంపేట్, కుక్కడ్పల్లి మరియు దుబాయ్. ఓకే, రైట్. అలాగే సార్, ఇప్పుడు మనం ఏవిలో కూడా చూసాం మీ బ్రాంచ్ దుబాయ్లో పెట్టారు. ముఖ్య కారణం ఏంటి దుబాయ్లో పెట్టడానికి? దుబాయ్లో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు దివ్య డైమండ్స్కి వరల్డ్ వైడ్ కస్టమర్స్ ఉన్నారు. అది కాకుండా మన దేశంలోనే కాదండి రత్నాలు ధరించడము, ప్రపంచవ్యాప్తంగా రత్నాలు అనేది ధరిస్తున్నారు. సో మేము దుబాయ్ని చూస్ ఎందుకు చేసుకున్నామంటే అది మిడిల్ ఈస్ట్గా అంటే మధ్యస్థంగా ఉంటుంది. వెస్ట్రన్ కంట్రీస్లో ఏదైనా ఇప్పుడు యూరోప్ కంట్రీస్ కానీ ఈవెన్ యుఎస్ కంట్రీస్ కానీ యుఎస్ కానీ యుఎస్లో ఏవైతే స్టేట్స్ ఉన్నాయో అన్నిటికీ మధ్యస్థంగా బాగుంటుందనే మేము దుబాయ్లో పెట్టాము. అండ్ అది కాకుండా దుబాయ్లో కూడా వరల్డ్ వైడ్ కస్టమర్స్ ఉంటారు. సో దుబాయ్ అనేది 1 ఆఫ్ ద టూరిజం స్పాట్ అవుతుంది. దట్ ఈజ్ 1 రీజన్. అండ్ అది కాకుండా రత్నాలు అనేది మన కంట్రీలోనే కాదు, నిజం చెప్పాలంటే ఇంకా చాలా సుపీరియర్ క్వాలిటీస్ విదేశాల్లోనే ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. ఇంకా ఇండియాలో ఎకానమీ జెమ్ స్టోన్స్ అంటే కొంచెం కమర్షియల్ క్వాలిటీస్ ఎక్కడ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కొన్ని కొన్ని రత్నాలు, అమూల్యమైన రత్నాలు విదేశాలలోనే ఆక్షన్లో అమ్ముడుపోతున్నాయి కొన్ని కోట్ల రూపాయలకు. అది ఎన్నో సందర్భాలు ఇప్పుడు న్యూస్గా చాలా అన్నింటిలో కవర్ అవుతూ ఉంది. సో దాన్ని బట్టి అర్థం ఏం చేసుకుంటే కొన్ని కొన్ని రత్నాలు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఉంటున్నాయి. మరి ఇంత కోట్ల రూపాయలు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు కొంటున్నారంటే నిజంగా రత్నం అన్నది ఒక్క అదృష్టం కోసమే కాదు, అసెట్గాను ఉంది, ప్రైడ్గాను ఉంది, మూవబుల్ అసెట్గాను ఉంది, సో బ్యూటీగాను ఉంది. ఇట్లా మల్టిపుల్ ప్రభావం అనేది ఒక రత్నంలో ఉంది. అది అవన్నీ ఎప్పుడు ఉంటుంది ఇవన్నీ మల్టిపుల్ ఎఫెక్టు అన్నదంటే ప్రెషస్ స్టోన్స్ జాతి రత్నాలు అయితేనే ఉన్నది. ఇంకెక్కడ పొరపాటైనా
నిజంగా జాతిరత్నాన్ని పోలినట్టు ఎన్నో వస్తున్నాయి. అది ఎట్లా ఉంటుంది తెలుసు అండి, ఇప్పుడు జాతిరత్నం 1 లక్ష రూపాయలు అనుకోండి, అండ్ ఇప్పుడు చైనా తయారు చేసిన స్టోన్లు నాట్ ఈవెన్ 500 రూపీస్, 1 లక్ష రూపాయల స్టోన్తో అప్పియరెన్స్గా 500 రూపాయలు రాయి కూడా అప్పియరెన్స్ అలాగే ఉంటుంది. సో తీరా మనం టెస్ట్ చేస్తే తెలుస్తాయి, దీంట్లో ఉండే కెమికల్ కాంపోజిషన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద డూప్లికేట్ వన్. సో ఆ విధంగా ఇంత వ్యత్యాసం ఉంటుంది అపీరెన్స్ బట్టి, మనం ఎప్పుడు మోసపోకూడదు. సో ఇంత అంటే డెవలప్ అయిపోయింది సబ్జెక్ట్, ఇలా డెవలప్ అయినందువల్ల ఇప్పుడు ఎలాంటి రోజులు అండి కరెన్సీ నోట్లే డూప్లికేట్ వస్తున్న రోజు. ఇలాంటి సందర్భాల్లో ఒకప్పుడు డూప్లికేట్ లేకుండా కాబట్టి సర్టిఫికేట్ ప్రస్తావన లేదు, ఇప్పుడు ఉన్నాయి కాబట్టి చాలా కాన్షియస్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఓకే, బెంగళూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో హేమంత్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి రండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. October 8, 85 అండి. అవునండి. టైం చెప్పండి. మధ్యాహ్నం 3:40. ఓకే, ఎక్కడ పుట్టారండి? శ్రీకాకుళం అండి. ఓకే, మీరు బెంగళూరులో ఎక్కడండి? 3:40 మధ్యాహ్నం కదా? అవునండి, పుట్టిన మాత్రం శ్రీకాకుళం అండి. ఓకే, నో ప్రాబ్లం. అండ్ మీరు పుట్టిన వారం ట్యూస్డేనే కదా? మంగళవారం, కరెక్ట్. మంగళవారం, రైట్. సో చెప్పండి హేమంత్, మీ పేరు ఏం పేరు చెప్పారు? అవునండి, హేమంత్. సార్, ఇంతవరకు ఏదైనా ఏ రత్నాన్ని ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా? అది ఇంద్రనీలం పెట్టుకున్నాం. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఏమండి? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇంద్రనీలం మీరు పెట్టుకోవాల్సింది, కరెక్టే పెట్టుకున్నారు. ఇంకా అదొకటే పెట్టుకున్నారా, ఇంకా వేరే స్టోన్ పెట్టుకున్నారా? రీసెంట్గా నేను నవరత్నాలు కూడా పెట్టుకుంటున్నాను, అది ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకున్నాను. అబ్సల్యూట్లీ రైట్ అండి, నవరత్నాలు ఎవరైనా పెట్టవచ్చు. నవరత్నాలు అయితే జనరల్ టానిక్ లాగా ఉంటుంది. నీలం మీకు లగ్నాధిపతి, జీవితకాలం పెట్టవచ్చు. అండ్ కాకపోతే ఇంద్రనీలం మీరు ఏ రంగులో ఉంది అది రత్నం మీరు పెట్టుకుంది? అది కొంచెం చూస్తే నలుపుగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, నీలం అన్న నీలంకు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ రత్నం నీలం రంగులో ఉంటుంది కాబట్టి నీలం అన్న పేరు వచ్చింది. నలుపుగా ఉన్నది నిజంగా కరెక్ట్ నీలాలు కావు, ఉపజాతి రత్నం అయి ఉంటుంది. కాకపోతే మీరు అదొకటి సర్టిఫైడ్ స్టోన్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి. అండ్ ఏదేమైనా నీలం రంగులో ఉన్నది 1 క్యారెట్ అయినా దాని ఇంపాక్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ నీలం రంగులో ఉండే రత్నం మాత్రం మనకు శ్రీలంక నుండి మాత్రమే లభిస్తున్నాయి. ఈ నలుపు రంగులో ఉండేటివి మాత్రం మెజారిటీగా బ్యాంకాక్ నుండి వస్తున్నాయి. అలాంటి రత్నాలు ఉపజాతి ఉంటాయి, కొన్ని సందర్భాల్లో మ్యాన్మేడ్ కూడా ఉంటాయి. ఏదేమైనా నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే అది ఒకసారి థరోగా టెస్ట్ అనేది చేయించుకోండి, ఒకసారి మీ సర్టిఫికేషన్తో కొంటే దాన్ని చూసుకోండి. అండ్ దాంతోపాటు నవరత్నాలు ఎవరైనా పెట్టవచ్చు, కాకపోతే ఇంకా జాతకరీత్యా ఎవరైనా పెట్టవచ్చు, అది జనరల్ టానిక్ లాగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నీలంతో పాటు మీకు ఇంకా మేలు చేసే రత్నం ఏదైనా ఉంది అంటే జాతి పచ్చండి, ఎమరాల్డ్. ఎమరాల్డ్ మీకు ఇంకా అత్యంత మేలు చేస్తుంది. అండ్ నవరత్నాలు ఈ 2 రత్నాలు పెట్టుకున్నాక కూడా పెట్టవచ్చు, దానివల్ల స్లో అండ్ స్టడీ ఎఫెక్ట్ లాగా ఉంటుంది, టానిక్ లాగా ఉంటుంది. ఈ రత్నాలు ఏంటంటే ఒక పర్టికులర్ డిసీజ్కు ఆ పర్టికులర్ డ్రగ్ లాగా ఉంటుంది. కాబట్టి ఈ 2 మీరు పెట్టుకున్న నీళ్ళని ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే నలుపు కలర్లో ఉందని అన్నారు కాబట్టి పెట్టుకోగలిగితే మంచి బ్లూ కలర్ తీసుకోండి. ఇప్పుడు మేము బెంగళూరు కాదు, వరల్డ్ వైడ్ మేము పంపిస్తున్నాం, ఇన్సూర్ చేసి పంపిస్తాం మీకు. మీ ఇంటికి మీ డోర్కు అందేలాగా ఉంటుంది మాది, మా ఆర్గనైజేషన్. ఒక్కసారి మీరు బ్లూ కలర్ ఎలా ఉంటుంది మీరు తర్వాత ఫోన్ నెంబర్స్ మీకు తర్వాత మీరు ఫాలో అప్ చేయండి, మా ఎగ్జిక్యూటివ్స్ మీకు చెప్తారు. అవసరమైతే ఇప్పుడు టెక్నాలజీ వాడుతూ వాట్సాప్లో మీకు ఇమేజ్ కూడా పంపుతాం, దాని సర్టిఫికెట్ ఎలా ఉంటుంది, దాని వివరణ, ఇలాంటి ఎన్నో అంశాలు ఓపెన్గా చెప్పేస్తాం మీకు. సో దాని తర్వాత మీరు కన్విన్స్ అయితే మీకు అండ్ ఉంగరాన్ని కూడా ఇప్పుడు మీకు బెంగళూరు కాదు వరల్డ్ ఎక్కడున్నా మీకు పంపిస్తామండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, హలో రఘు గారు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి, నా గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. December 3, 1972 అండి. 1972. టైం చెప్పండి. అర్లీ మార్నింగ్ 3:00 అండి. జైరాబాద్. జైరాబాద్. సండేనా అండి మీరు పుట్టింది? సార్, ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి మీరు? సో మీరు ఒక మయూర నీలం పెట్టుకోవాలా, ఒక మయూర నీలం అని విన్నారా ఎప్పుడన్నా? సో మయూర నీలం ఎలా ఉంటుంది అంటే నెమలి, మయూరి అంటే నెమలి. నెమలి ఏ రంగులో ఉంటుంది, అటు బ్లూ కాదు ఇటు గ్రీన్ కాదు, 2 రంగుల మిశ్రమంగా ఉంటుంది. సో ఆ 2 రంగుల మిశ్రమంగా ఉండేది రత్నాన్ని పేరే మయూర నీలం అంటారు. సో మయూర నీలం మనకు ఆస్ట్రేలియా నుండి వస్తుంది. 1 క్యారెట్ పైన 3 క్యారెట్ల వరకు కుడి చేతి మధ్య వేలుకు పెట్టుకోవాలా. ఇది ఒక్క రత్నం మీకు చాలండి, తర్వాత ఇది పెట్టుకోగానే మీకు చాలా వరకు విజిబుల్ చేంజెస్ వస్తాయి. ఆ తర్వాత మీకు ఇంకో రత్నం డైమండ్ కూడా పెట్టవచ్చు, బట్ ఫస్ట్ అయితే మీరు ఇమీడియట్గా మయూర నీలం పెట్టండి. ఓవరాల్ ప్రాస్పారిటీ, లైఫ్ లాంగ్ లక్కీ జెమ్ స్టోన్ ఫర్ యూ. సో మీరు జాతి రత్నాన్ని పొందే బాధ్యత మీదే, నేను మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తున్నాను.
మా దగ్గర కొనాలని రూల్ లేదు. కొంటే మాత్రం ఒకటికి రెండు సార్లు టెస్ట్ చేసి దాన్ని ఎట్లా ప్యూరిఫై చేస్తారు, ఎలా ఎనర్జైజ్ చేస్తారనేది దట్ ఈస్ అవర్ కన్సర్న్. దివ్యా డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఎఫెక్ట్ రావాలని ఎన్నో విషయాలు మీకు చెప్పని కూడా మేము రత్నాన్ని ఆ విధంగా ప్యూరిఫికేషన్ కానీ ఎనర్జైజింగ్ కానీ చేస్తున్నాం. ఈ విషయాలు మాత్రం బయట ఏం చెప్పము, కాకపోతే దట్ ఈస్ అవర్ కన్సర్న్ మా దగ్గర ఉన్న వాళ్లకు ఆ ఎఫెక్ట్ రావాలని. సో ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్గా రత్నాన్ని సర్టిఫైడ్ ఒకటికి రెండు సార్లు సర్టిఫై చేసేస్తాం. సో ఈ విధంగా రత్నాధారణ అనేది ఉంటుంది. అండ్ మీరు కరెక్ట్ రత్నాన్ని పొందడం మీదే బాధ్యత, ఎందుకంటే ఒక పక్క ఏమాత్రం ఆదమర్చిపోయినా డూప్లికేట్ ఇట్లా వచ్చేస్తాయి ఫోర్స్ఫుల్గా, ఎందుకంటే అంత శాతం డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి. చాలా రత్నాల విషయంలో కాన్షియస్గా ఉండండి, ఏమాత్రం డౌట్ వచ్చినా పెట్టుకోకుండా పర్లేదు కానీ డూప్లికేట్ పెట్టుకోకూడదని చెప్తున్నానండి. ఓకే రైట్. అలాగే ఇప్పుడు రత్నధారణ చేసేటప్పుడు ప్రత్యేకమైన రోజు ఏమైనా ఉంటుందా, అంటే జాతక పరంగా వీళ్ళు ఈ రోజే ధరించాలి, వీళ్ళు ఈ రోజు ధరించాలి, అలా ఏమైనా ఉంటుంది? ఉంటుందండి, ఎందుకంటే రత్నధారణ విషయంలో కరెక్ట్ అడ్వైజ్ ఉండాలి. కరెక్ట్ అడ్వైస్తో పాటు అక్యురేట్ రత్నాన్ని పొందగలగాలి. నిజంగా అడ్వైజ్ కూడా ఈ రోజుల్లో చాలా కష్టమైపోయింది, ఎందుకంటే శాస్త్రం చాలా గొప్పదే, ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య ప్రకటనలు ఇచ్చే వాళ్ళందరూ కమర్షియల్ అస్ట్రాలజిస్టే. ఆస్ట్రాలజీ అనేది ఒక పవిత్రమైన శాస్త్రం, దీనికి కమర్షియాలిటీ అవసరమే లేదు. ఇంత ప్రజా నేను గొప్పవాడిని నేను గొప్పవాడిని చెప్పుకోవాల్సిన అవసరం ఈ శాస్త్రానికి లేదు, జ్యోతిష్ శాస్త్రానికి, ఎందుకంటే అది ఒక పవిత్రమైంది. వాళ్ళు ఎంతో వాక్శుద్ధితో ఎంతో నియమ నిష్ఠతో చెప్పే శాస్త్రం అది. సో అలా ఉన్నప్పుడే వాళ్ళ వాక్శుద్ధి ఫలిస్తుంది. వాడు ఏ విధంగా ఆస్ట్రాలజర్ కమర్షియల్గా ఉన్నాడంటే వాళ్ళ వాక్శుద్ధి ఉండదు, వాళ్ళు కొన్నాళ్ళకు డిసప్పేర్ అయిపోతారు. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మరీ ప్రకటనలు ఇచ్చుకొని వేల రూపాయలు వసూలు చేస్తూ ఈ జ్యోతిష్యాన్ని భయపెట్టించి ప్రజల జనాల వీక్నెస్ను భయపెట్టించి ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. ఇది చాలా తప్పు, వాళ్ళు అర్థం చేసుకోవాలి. అండ్ ఆ విధంగా కరెక్ట్ అడ్వైజ్ ఉండాలి. అందుకే ఇప్పుడు దివ్యా డైమండ్స్ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ పెట్టడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే మేము ఎంత సర్టిఫైడ్ స్టోన్ ఇచ్చినా అడ్వైజ్ కూడా కరెక్ట్ ఉండాలని ఒక టీమ్ ఆఫ్ ఆస్ట్రాలజిస్ట్ మేము దివ్యా డైమండ్స్లో పెట్టడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఎలాగూ సర్టిఫైడ్ రత్నాన్ని ఇస్తున్నాం. తర్వాత ముహూర్తం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ముహూర్తంలోనే ఏ తిథి ప్రకారము ఏ వారము ఏ హోరాలో పెట్టాలనేది ముహూర్తం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అవుతుంది. దీంతోపాటు రత్నాన్ని ప్యూరిఫికేషన్ ఎనర్జైజింగ్ ఇలాంటి అన్ని అంశాలు కలిసినప్పుడే రత్నం ప్రభావం ఉంటుంది. కాబట్టి చాలా రత్నాల విషయంలో జాగ్రత్తగా ఉంటే మీకు నిజంగా గొప్ప అదృష్టాన్ని అనేది చవి చూడొచ్చండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, హలో, వెంకటనారాయణ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15 సెప్టెంబర్ 1981. టైం చెప్పండి. 2:30 PM అండి. ఓకే, ఎక్కడ పుట్టారు? తెలుసు, ఫ్రైడే. అది మీరు 18 సెప్టెంబర్ 1981 కదండి? 15th. ఓకే ఓకే, అందుకే అడుగుతా ఉంటాను మేము వారం కూడా. ఓకే, 15th సెప్టెంబర్ 1981 మంగళవారమా పుట్టింది? అవునండి, మంగళవారం. రైట్. సో మీరు ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ రత్నాన్ని పెట్టుకున్నారండి? ఇప్పుడు చేసేసి తిరిగి ఉన్నాయి సార్. ఒకటేమో డైమండ్ ఉంది, పచ్చ ఉంది, తర్వాత మూన్ స్టోన్ ఉంది. అది అంత కరెక్టే, కాకపోతే పచ్చ డైమండ్ మీకు ఎవరు చెప్పారు? ఇది యాక్చువల్గా అంటే మా బ్రదర్ చెప్తున్నారండి, తను చూస్తా ఉంటారా? మీ బ్రదర్ అండి? అవునండి. కానీ ఒక మాట, మీ బ్రదరు ఏ బేసిస్లో చెప్పాడో ఒకసారి మీరు క్లారిఫై చేసుకోండి. మీకు పచ్చకంటే ఇంపార్టెంట్, మీకు కెంపు సూటబుల్ అండి. ఆయన ఏ మన ఆరస్కోప్ ప్రకారం చూసాడా, ఎలా చూసాడా, మళ్ళీ రాశి ప్రకారం చూసాడా మీరు గమనించండి. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఒక టీమ్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ లాగా ఉంటుంది. సో మీకు కెంపు సూటబుల్. ఇంకా మీరు మోర్ వివరణ కావాలంటే ఇప్పుడు సమయం అయిపోతుంది కాబట్టి మీరు ఒకసారి దివ్యాడమని సంప్రదించండి. మీకు 20 నిమిషాలు అరగంట టైం కేటాయించి ఎందుకు కెంపు అన్నది వివరణ రైటింగ్లో రాసిస్తాం. సో ఫస్ట్ మీకు ప్రయారిటీలో మీకు సూటబుల్ రక్కీ స్టోన్ ఏంటంటే కెంపు అండి. కెంపుతో పాటు మీకు కనకపుష్పరాగం ఉంటుంది, లగ్నాధిపతి. సో మీకు పచ్చ అన్నది ఇట్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ సూటబుల్ హియర్, బట్ ఆయన దశ కోసం చెప్పాడా అనేది అది ఒకసారి మీరు క్లారిఫికేషన్ చేసుకోండి. ఎందుకంటే అడ్వైజ్ కూడా కరెక్ట్ ఉన్నప్పుడే ఈ సర్టిఫైడ్ రత్నాలకు వాల్యూ ఉంటుంది. సో మీరు ఒకసారి దివ్యడమని సంప్రదించండి సార్. ఓకే రైట్. మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే కొంతమంది పేరు కరెక్షన్ చేసుకుని తర్వాత రత్నాలు అనేది ధరిస్తూ ఉన్నారు. అవునండి. అసలు ఈ పేరు కరెక్షన్ అనేది శాస్త్రీయత ఉందా? పేరు కరెక్షన్ మోసం అండి. పేరు కరెక్షన్ అన్నది బ్లండర్. ఇట్స్ ఎంత మోసం అంటే మీరు ఒకటి ఆలోచించండి, మన భాష కాని భాషను ఇంగ్లీష్ భాషను మనం కరెక్షన్ చేస్తున్నాం. ఇంగ్లీష్ భాషకి ఏం ప్రాధాన్యం ఉంది? 26 అక్షరాలు ఉన్న భాష. అదే అది బియుటి బట్ పియుటి పుట్టు. దేనికి అసలు ఒక లిమిటేషన్, ఎన్నో లిమిటేషన్స్ ఉన్న భాష ఇంగ్లీష్.
ఆ భాషను పేరు కరెక్షనాలజిస్ట్ అంటున్నారు. దీనికి శాస్త్రీయత అబ్సల్యూట్లీ లేదు. అంటే వీళ్ళు ఎందుకు పుట్టుకొస్తున్నారంటే, ఈ డూప్లికేట్ స్టోన్స్ ఒక పక్క వస్తున్నాయి కదండి, ఆ డూప్లికేట్ రాళ్ళు 50 రూపాయలు 100 రూపాయలకు దొరికిపోతున్నాయి. దాన్ని అమ్మడం కోసమే పుట్టుకొస్తున్నారు వీళ్ళు. మీరు తీరా చూడండి, నిజంగా వాళ్ళు ఏదో సబ్జెక్ట్ అని ఆ సబ్జెక్టును డెవలప్ చేస్తూనే ఉన్నారా? ఫైనల్గా అటు ఇటు వస్తారు, ఆ రాయి అంటగడతారు, అంటగట్టి ఏదో ఆపాదిస్తారు, మళ్ళీ గ్రహాలకు వస్తారు. అర్థం లేకుండా ఇటు నుండి అటు జంపు, అటు నుండి ఇటు జంపు. అండ్ పబ్లిక్ జనాల ఎక్స్ప్లాయిటేషన్, వీక్నెస్ మీద ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ బతుకుతున్నారు వాళ్ళు. చాలా మోసం అండి. పేరు కరెక్షనాలజిస్ట్ అంటూ లేదు, దానికి ప్రమాణం లేదు, శాస్త్రీయత లేదు. కాబట్టి పేరు కరెక్షనాలజిస్ట్ కాదు, ఒక్క జ్యోతిష్ శాస్త్రం, అది కూడా బర్త్ చార్ట్ ఆధారంగా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వేదిక్ క్యాలిక్యులేషన్ సిస్టమ్. అందుకే ఇదొక సబ్జెక్టుగా గుర్తించబడ్డది. అండ్ ప్రపంచవ్యాప్తంగా దీనికి జోడియాక్ సైన్ సిస్టము, ఈ విధంగా దీని క్యాలిక్యులేషన్ ఉంది తప్ప పేరు నేమ్ కరెక్షనాలజిస్ట్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. వాళ్ళు మోసం చేస్తున్నట్టు. ఓకే, రైట్. మన జాతక పరంగా రత్నాలు ధరించడం వల్ల, జాతి రత్నాలు ధరించడం వల్ల లైఫ్లో మంచి జరుగుతుంది అని మీరు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇది ఇవాళ దివ్య డైమండ్స్. నమస్కారం.